హైదరాబాద్ నగరంపై కరోనా ఉద్రృతి పెరిగిపోతా ఉంది. చాలా ఆందోళనకరంగా ఉంది. పేషెంట్స్, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు చివరికి తన ప్రాణాలు పోయే ముందు వారు అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో నాకు కనీసం వెంటిలేషన్కి వెంటిలేటర్ దొరకట్లేదు, ఆక్సిజన్ తీసుకోవడానికి నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను అని చెప్పి రికార్డ్ చేసి మరీ బయటికి పంపిస్తున్నటువంటి దయానీయమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరం. ఎందుకు ఆరోగ్య శాఖ మంత్రి గారు మానవత్వంతో ఆలోచించాల్సింది పోయి ఇలా మరణించేటువంటి వాళ్ళు ఇంటర్నెట్లో రికార్డ్ చేసి పంపించడం న్యాయమా అని అడుగుతూ ఉన్నారు. మానవత్వం ఉన్నటువంటి ఎవరు కూడా ఇటువంటి ప్రశ్నలు వేయరు. ఈటల గారి మాటలు ఎందుకో కోటలు దాటుతూ ఉన్నాయి. నిజంగా ఈటల గారు ఆరోగ్యం గురించి ఆలోచిస్తారనుకున్నాను, కానీ ఈ రకంగా మాట్లాడటం చాలా బాధకు గురి చేస్తూ ఉంది, ఆవేదన కూడా గురి చేస్తూ ఉంది. ఒక సామాన్యుడు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి కరోనా సోకితే ఎక్కడ పోయి వైద్యం చేయించుకోవాలో తెలియని పరిస్థితుల్లో మనం ఈ మధ్యకాలంలోనే కొన్ని సంఘటనలు చూసాం. గతంలో సంతోష్ సంబంధించి తన భార్యకు సంబంధించిన మరణం కూడా మన తీవ్ర ఆవేదనని కలత గురి చేసింది. ఇలా తెలియకుండా జరిగేటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాస్తవ పరిస్థితులను గమనించి గమనంలోకి తీసుకొని భేషజాల పోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో కూడా అసెంబ్లీలో మొట్టమొదటిసారి కరోనాపై చర్చ జరిగిన సందర్భంలో వాస్తవ పరిస్థితులు ఈ రకంగా దాపురిస్తాయని హెచ్చరించినప్పుడు చాలా నవ్వులాటగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి గారి మాటలు మళ్ళొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. హైదరాబాద్ నగరం కల్లోల పరిస్థితిలో ఉంది. ఏ మూల నుంచి ఏ ప్రాంతం నుంచి ఇది విజృంభిస్తుంది అనేటువంటి భయ ఆందోళనకి గురవుతూ ఉన్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు మీరు చెప్పకపోయినప్పటికీ ప్రజలు చెప్తూ ఉన్నారు, మీడియా మిత్రులు చెప్తూ ఉన్నారు, ఆరోగ్యం ఈ కరోనా సంబంధించి వైద్యం చేసేటువంటి డాక్టర్లు కూడా బయటికి మాట్లాడుతూ ఉన్నారు. అంతెందుకు చివరికి నేషనల్ మీడియాకు సంబంధించిన పెద్దలు కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు, హైదరాబాద్ చాలా కల్లోలంగా ఉందని. చివరికి కేంద్రం నుంచి వస్తున్నటువంటి పరిశీలన బృందానికి కూడా మీరు వాస్తవ పరిస్థితులు తెలియకుండా కళ్ళబొల్లి మాటలతో వాళ్ళని పంపించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఆరోగ్యం, మనిషి ప్రాణం చాలా విలువైంది. అది పేదవాడైనా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా ప్రాణం ప్రాణమే. వారి ప్రాణం పోతున్నప్పుడు ఆందోళనతో తన తండ్రికి రికార్డ్ చేసి పంపించినటువంటి సంఘటన బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఏమాత్రం ఉన్నా అన్నింటినీ బంద్ చేసి ప్రయారిటైజ్ చేసుకొని వైద్యం మీద దృష్టి సారించి కరోనా ఈ రాష్ట్రాన్ని కబళించకముందే కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్నింటినీ పక్కన పెట్టండి, కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యతని ముందు పెట్టుకొని ప్రయారిటైజ్ చేసుకొని దాని మీద చర్యలు తీసుకోవాలి. అలా చేయకపోతే అంతిమంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమైపోతారన్న ఆందోళన కలిగే నేను ఈ రికార్డ్ చేసి మెసేజ్ని మీడియా మిత్రులకి, మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, అట్లాగే మంత్రి మండలి అన్ని అంశాలని పక్కన పెట్టండి. ఇవాళ బతుకుంటే బలుసాగు తినైనా బతకొచ్చు అని మీరే చెప్పారు. ముందు ప్రజల్ని బతికించడం కోసం రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దీనికోసమే ఖర్చు పెట్టండి. మిగతా అన్నిటికీ తర్వాత చూద్దాం. ముందు దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే గతంలో ఎవరో ఏంటి రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకున్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఈ కరోనాతో రాష్ట్ర ప్రజలు చనిపోయే ప్రమాదంలో పడితే మొక్కలు నాటుదాం, టెండర్లు పిలుద్దాం, లేకపోతే ఇంకేదో చేద్దాం అనే రివ్యూ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. అవి చేయొచ్చు, కానీ ప్రయారిటీ ముందు ప్రాణాలు కాపాడటం. ముందు మనుషులంతా బతుకుంటే తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ముందు బతికిచ్చే కార్యక్రమానికి నాంది పలకండి. ప్రతి కరోనా పేషెంట్ని తప్పనిసరిగా ఆరోగ్యశ్రీలో చేర్చి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ వచ్చిన ప్రతి పేషెంట్ని ప్రభుత్వం ట్రీట్ చేయాలి, ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి.
ప్రతి పేషెంట్ కి అవసరమైన ప్రతి దగ్గర కూడా వెంటిలేటర్స్ ని ఏర్పాటు చేసుకోవడం కోసం యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు జరగాలి. అదే చేయకపోతే చాలా ఆందోళనకరంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా నిద్ర లేచి ఈ కరోనా పైన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు మీరు వైద్య శాఖ మంత్రిగా మీ పని చేయండి. మీరేదో ప్రభుత్వాన్ని లేకపోతే సేఫ్ గార్డ్ చేయటమే నా డ్యూటీ అనుకొని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయకండి. చనిపోయిన వ్యక్తి నెట్ ఉపయోగించుకొని తన ప్రాణం పోయే ముందు తన ఆవేదనని నాకు దొరకట్లేదు, నాకు గాలి ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు, వెంటిలేటర్ కావాలి, నాకు అందించట్లేదు అని చెప్తున్నటువంటి వైనాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా యావరేజ్ పర్సన్ యొక్క బాధ అది. తను చనిపోతూ పంపిన సందేశం నిజంగా ఈ రాష్ట్రాన్ని మేల్కొల్పాలి. దానికి మీరు సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సింది పోయి ఇంటర్నెట్ ఉన్న దానికోసమా ఈ రకంగా వాడతారా అని మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. దయచేసి ఇటువంటి పనులు చేయొద్దు. ప్రభుత్వం మీరేం చర్యలు తీసుకోకుండా మీకు రాబడే ముఖ్యమని చెప్పి ఎక్సైజ్ అంటే మద్యం దుకాణాలు తెరుచుకొని విచ్చలవిడిగా మీరు చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై స్వచ్ఛందంగా లాక్డౌన్ చేసుకొని ఎక్కడెక్కడ బజార్లు వాళ్ళు కట్టడి చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మీకు సిగ్గుపడాలి. మనం చేయనటువంటి పనిని ప్రభుత్వ పరంగా గవర్నెన్స్ చేయాల్సిన పనిని మనం చేయకపోతే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మార్కెట్లు బంద్ చేసుకుని ముందు పోతూ ఉంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని నిర్ణయాలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ